సిరిసిల్లపట్నంలోని బీవై నగర్లోని సిఐటియు కార్యాలయంలో వర్కర్స్ యూనియన్ కమిటీ సమావేశం యూనియన్ అధ్యక్షుడు బత్తుల రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మూషం రమేష్ మాట్లాడుతూ కార్మికుల కూలీ పెంపు మరియు ఇతర సమస్యలపై చర్చించి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించడం కోసము 9/9/2021 గురువారం రోజున మధ్యాహ్నం 3:30 శివనగర్ శివాలయం హాల్లో కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఈ సమావేశానికి గార్మెంట్ పనిచేస్తున్న కార్మికులందరూ తప్పకుండా హాజరు కావాలని కోరారు. मध्यान 4 గంటలకు శివనగర్ శివాలయంలో గార్మెంట్ పనిచేసే కార్మికుల సమావేశం అత్యవసర సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశం నేనే జరపాలనుకున్నాం, కానీ వాతావరణం అనుకూలించకపోవడం, పెద్ద వర్షం పడటం వల్ల అది వాయిదా పడ్డది. దాన్ని రేపు తిరిగి నిర్వహిస్తున్నాం. మనం మన కూలీ విషయంలో యజమానులకు వారం రోజుల క్రితమే విధి పత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రతి సంబంధించిన ఏదైతే గార్మెంట్లు పనిచేసే కార్మికులందరికీ కొంత కూలీ పెంచాలని, ఎందుకంటే ఇప్పుడు వర్ష పరిస్థితి లోపల గతంలో మన 10 ఏళ్ల కింద నడు కూలీ కొనసాగుతూ ఉంది. మరి ఆ కూలీ వలన ఇప్పుడు పెరిగిన ధరలతో 3 ధరలు పెరిగింది. మరి మనం పనిచేసిన ఏదైతే కూలీ వస్తుందో దానివల్ల మొత్తం సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి మన కష్టాలను గుర్తించి మరి యజమానులు మన కూలీ పెంచాలని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు కూడా మనం కార్మికులు చేసే విధంగా వివరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక నిధి పథకం ఇవ్వగానే వాళ్ళు బంద్ పెట్టడం, అది మనను భయభ్రాంతులకు గురి చేయాలని చూడడం సరైన పద్ధతి కాదు. కార్మికులు ఎప్పుడు భయపడరు, పోరాటం చేసి సాధించుకోవడం తప్పించి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్కులు ప్లే చేసి భయపెట్టే పరిస్థితి తీసుకొచ్చి అలా అనుకుంటే యజమానులు పొరపాటు. కాబట్టి ఇది కూడా మీరు కార్మికులంతా గమనించాలి. మనం ఈ కూలికి ఇంకా ఎంతకాలం చేసినా కూడా ఇదే కూలితో మనం చేయించుకునే చేయించుకుని పోతారు యజమానులు. కాబట్టి తెగించి పోరాడితే ఎంత కొంత కూలి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ కూలీ గురించి జరిగే సమావేశంలో మనం భవిష్యత్ కార్యాచరణ నిర్వహించడం జరుగుతుంది. రేపు మన కూలీ గురించి ఏ రకంగా పోరాటం చేస్తాం, మన సమ్మెకి ఎప్పుడు వెళ్తాం, మరి ఏ రకంగా మన కూలీ సాధించుకునే విషయంగా మనం చర్చించి ఆ సమావేశం నిర్ణయించుకుంటుంది. కాబట్టి ఈ గార్మెంట్లో పనిచేసే అన్నలు అక్కలు సోదరి సోదరులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి. సభ్యత్వంతో సంబంధాలు సభ్యత్వం చేసుకునే రావాలని రూలేం లేదు. గార్మెంట్ పనిచేసే బటన్ కానీ కాయలు కుట్టడం కానీ ఇంకా మన బాడీలు కుట్టడం కానీ ఇంకా ఏ మొత్తం కార్మికులు అన్ని రకాల రంగాల పనిచేసే కార్మికులందరూ హాజరు కావాలని సీఎట్ పర్సనల్ తెలుస్తుంది.